హలో, ఎవరు? పిలక జుట్టు. పిలక జుట్టు పెట్టుకున్నాడు కదా అని సాధారణంగా మాత్రం తీసుకోకు. నా పేరు టోనీ. పిలక జుట్టు పెట్టుకున్నాను కదని అందరూ పిలక జుట్టు అని పిలుస్తారు. ఒక్కసారి చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు నచ్చని విషయం. నీ దగ్గర ఉన్న ఫార్ములాను నాకు ఇవ్వవు. దాని ద్వారానే కదా నువ్వు ఇష్టానికి మారుతున్నావు. ఆ ఫార్ములా నాకు ఇచ్చావంటే నిన్ను కోటీశ్వరుణ్ణి చేస్తాను, లేదంటే నిన్ను ఈ మట్టిలో కలిపేస్తాను. నీలాంటి రౌడీ వాళ్ళకంతా నేను అస్సలు భయపడను తెలుసా. నువ్వు ఏవైనా చేసుకో, కానీ ఆ ఫార్ములాని మాత్రం నీకు అస్సలు దక్కనివ్వను. బయట ఎవరో లేనట్టున్నారు. ఇక మనం సమస్య లేకుండా బయటికి వెళ్ళచ్చు అనుకుంటాను. స్టూడెంట్స్, మీరు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి మిస్టర్ కమీలియన్ వస్తున్నారు. మిస్టర్ కమీలియన్, ఆయన ఒక పెద్ద సైంటిస్ట్. ఆయన ఎన్నో గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టారు. కానీ ఒక విషయం ఆయన కనిపెట్టడం వల్ల ఆయన పేరు ముందు మిస్టర్ అని పిలవడం జరిగింది. అది ఎలాంటి ఆవిష్కరణ సార్? అదేంటంటే, మిస్టర్ కమీలియన్, మీరు ఊసర్వెళ్ళని విన్నారా? అది దాని రూపాన్ని ఎలా మార్చుకుంటుందో ఆ విధంగా మన మిస్టర్ కమీలియన్ కొత్త రకమైన గ్యాజెట్ ని కనిపెట్టారు. అందువల్ల ఆయన ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మారగలరు. ఆయన సోఫాగా మారచ్చు, చైర్గా మారచ్చు, ఫ్లవర్ పాట్ గా కూడా మారచ్చు. ఈ విధంగా ఆయన తన్ని పూర్తిగా మార్చేసుకుంటారు. కొంచెం లేట్ అయినట్టుంది కదా స్టూడెంట్స్. ఈయనే మిస్టర్ కమీలియన్. ఈయన గురించే నేను ఇప్పుడు మీకు చెప్పాను. అలాగే ఈయనకి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను, ఎందుకంటే ఆయన అమూల్యమైన సమయాన్ని మీ అందరికీ కేటాయించినందుకు. ఇప్పుడు ఆయన మీతో మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపల్ సార్. పిల్లలారా, ఇంతకంటే ముందు నేను కూడా మీలాగే స్టూడెంట్ లా ఉండేవాణ్ణి. అలాగే ఆలోచిస్తూ ఉండేవాణ్ణి, మన నగరాని కోసం ఏదైనా కనిపెట్టాలి, అది మన నగరానికే సాయపడేలా ఉండాలి అని. సో పిల్లలు, ఒక మనిషి తన మనసులో ఏదైనా అనుకున్నాడంటే అది సాధించగలడు. దానికి తెగింపు, కష్టం, అలాగే మనలో నమ్మకం ఉండాలి. మీ అందరికి అర్థమైందా? పిల్లలారా, నేను ఒక ముఖ్యమైన పనిని వదిలేసి వచ్చాను. నేనిప్పుడు వెంటనే వెళ్ళాలి. ఏదో తప్పు జరుగుతోంది, రండి వెళ్ళి చూద్దాం. వెతకండి. ఏదో రూపంలో దాక్కుంటాడు. సోఫా, టేబుల్, ఫ్లవర్ వాస్ ఏదో రూపంలో ఉంటాడు. ఎలాగైనా వాడిని పట్టుకొని తీసుకొచ్చి నాకు అప్పగించండి, లేదంటే మీరు నా చేతిలో చస్తారు. మిస్టర్ కమిలియన్ ఎలాంటి వస్తువుగా అయినా సులభంగా మారగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన చూడండి, ఫ్లవర్ వాస్లా మారిపోయారు. బహుశా రౌడీలు ఆయన్ని కిడ్నాప్ చేయడానికే ఇక్కడికి వచ్చినట్టున్నారు. నిన్ను చెప్పేది వినండి. శివ, ఈ ఫ్లవర్ వాస్ ని ఇక్కడ నుంచి ఎవరో జరిపినట్టుగా లేదు. సార్,
మీరు కదలకండి, అలాగే ఉండండి. వాళ్ళు మిమ్మల్ని చూస్తే కిడ్నాప్ చేసేస్తారు. రే చిన్న పిల్లోడా, ఆ ఫ్లవర్ వాష్ నుంచి పక్కకు జరుగు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివా, నా పేరు శివా. ఈ పిల్లడు చాలా భయంకరమైన వాళ్ళ ఉన్నారు రా, ఆ ఫ్లవర్ వాసన తీసుకుని వెళ్ళిపోదాం రా. సరే ఇప్పుడు మీరు బయటికి రావచ్చు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు నన్ను ఈరోజే కాపాడావు. వాళ్ళు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారో నీకు అర్థమైందా? నేను ఎలాగ గెటప్ని ఎలా మార్చగలుగుతున్నానో తెలుసుకోవాలంట. నేనిది ఎందుకు కనిపెట్టానంటే ఈ లోకానికి ఇదంతా తెలియజేయాలి అని. కానీ వాళ్ళు ఈ ఫార్ములాని దొంగతనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి గనక ఆ ఫార్ములా దొరికిందంటే వాళ్ళు తప్పుగా యూజ్ చేస్తారు. నేను లడ్డు సింగ్ గారితో చెప్పి మీకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్తాను సార్. మీరు నా ఫోన్ నంబర్ తీసుకోండి, ఏదైనా అవసరం అంటే మీరు నాకు వెంటనే కాల్ చేయండి. ఇదిగోండి బాస్, మీరు అడిగిన సైంటిస్ట్ కమిలియన్. హలో హలో మిస్టర్ కమిలియన్, ఎలా ఉన్నారు? నేనే ఆ పిలక జుట్ని, నీతో ఫోన్లో మాట్లాడిన టోనీని. సరే సరే, టైం వేస్ట్ చేయకుండా త్వరగా బయటకు రండి. త్వరగా రండి, త్వరగా వచ్చి నాకు ఆ ఫార్ములా ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మిస్టర్ కమిలియన్, మర్యాదగా బయటకు వచ్చండి. ఇలా దాక్కోవడం నాకు నచ్చదు, త్వరగా బయటికి రా, నాకు ఓపిక లేదు. రే మూర్ఖులారా, మీరు కాలి తీసుకొచ్చారు, ఇందులో సైంటిస్ట్ లేడు. మిస్టర్ కమిలియన్ మిమ్మల్ని బాగా మోసం చేశాడు. సరే సార్, ఆ చిన్న పిల్లవాడే ఫ్లవర్ వాష్ మార్చేసి మమ్మల్ని మోసం చేశాడు. వాడు ఈ ఫ్లవర్ వాష్ దగ్గరే మాట్లాడాడు. ఎవరా పిల్లవాడు? బాస్, వాడిని పిల్లాడని మాత్రం చెప్పకండి. వాడిని పిల్లాడని చెప్తే వాడు అందరినీ ఉతికి ఆరేస్తున్నాడు. చిన్న పిల్లవాడి దగ్గర తన్నులు తిన్నారా? అసహ్యంగా లేదు. మిస్టర్ కమిలియన్ తన ఇంటి నుంచే తీసుకురండి, వెళ్ళండి. శివా, నీకు అసలు నమ్మకం ఉందా ఆ దొంగలు మిస్టర్ కమిలియన్ ఇంటికి వస్తారని? ఎప్పుడైతే వాళ్ళు తీసుకువెళ్ళింది తప్పైన ఫ్లవర్ వాసన తెలుస్తుందో ఆ తర్వాత నిమిషమే వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. రండి పిల్లలారా, రండి రండి. మీలాంటి రౌడీలు రావాలని చెప్పే నేను ఎంతసేపు ఎదురు చూస్తున్నాను. లడ్డు సింగ్ సార్, వాళ్ళు మిస్టర్ కమిలియన్ రూమ్ సెక్యూరిటీని దాటి వెళ్ళిపోతున్నారు. మిస్టర్ కమిలియన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. హలో శివా, వాళ్ళు తిరిగి వచ్చేసారు, నువ్వు పక్కన ఉన్నావుగా. నువ్వు త్వరగా రా, నేను విండో పక్కన సోఫాగా మారిపోయి ఉంటాను. ఓకే సార్, నేను వెంటనే వచ్చేస్తాను. రండి లడ్డు సింగ్ సార్. హలో అంకుల్, మీరేదో వెతుకుతున్నట్టున్నారు. నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా? చిన్న పిల్లవాడివి, ఇంట్లో మర్యాద ఉండడం తెలీదా నీకు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. రండి రండి, త్వరగా రండి. అది యూడి, ఆ లేజర్ లైట్ ని మాత్రం ముట్టుకోకండి, త్వరగా రండి. విండో పక్కనున్న సోఫానే మిస్టర్ కమిలియన్. వాళ్ళందరినీ మళ్ళీ మనం మోసం చేద్దాం. Huh?
మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలీదు. సారీ సారీ. రేయ్ వెంటనే ఆ శోభాన్ని తీసుకురండిరా. ఆ పిల్లకొచ్చిందే ఆ శోభాని. ఈసారి మన చేతిలో వాడు తప్పించుకోలేడు. Mm-hmm.